ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అవుతున్నారా, అలర్ట్ చేస్తున్నారా? ఢిల్లీ వెళ్తారనే సంకేతాలు సడన్ గా వెనక్కి తగ్గడాలు, మళ్ళీ అనుకోకుండా ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర పెద్దల్ని కలవడం, ఏదో సదస్సులో పాల్గొనడం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మరొక ప్రచారం. తెలుగుదేశం పార్టీ నేతలు ఇదే అంచనా వేస్తున్నారు. సాక్షాత్తు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా ఆయన తక్కువ అంచనా అయ్యడానికి వీల్లేదు అంటూ సుజనా చౌదరి గారితో మాట్లాడడం. ఓవరాల్గా చూస్తూ ఉంటే ఏదో జరగబోతుందా ఆంధ్రప్రదేశ్లో, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక సంచలనం, ఏదో జరుగుద్దేమో అని ఒక ఇంటెన్షన్, అది కూడా ప్రతిపక్షాల్లో కామన్. అది ఇప్పుడు ఏమన్నా పెరుగుతుందా? నిజంగా పార్టీల దృష్టి మరల్చి ఏదైనా చేసే ప్లాన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? వాళ్ళు చెప్పిన లెక్క నిజమైతే కనుక ఇప్పుడు కొన్ని వందల సార్లు మారిపోయి ఉండాలి. సరే, చాలా ఎన్నికలు జరుగుతాయి అంటే ఒక్కసారి కూడా వాళ్ళ విచిత్రం ఏంటంటే 100 అబద్ధాలు చెప్తూనే ఉంటారు, 100 ప్రచారాలు చేస్తూనే ఉంటారు, అన్నీ వీగిపోతాయి, అన్నీ ఫెయిల్ అయిపోతుంటాయి. కానీ మళ్ళీ ఇంకొక కొత్త అబద్ధాన్ని సృష్టిస్తారు, కానీ ఈసారన్నా మనం విశ్వసనీయంగా ఆలోచిద్దామని ఆలోచించరు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఇప్పుడు అదేదో తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళ కేడర్ని రెడీలో చేసుకోవడం కోసం, ప్రిపేర్డ్గా ఉంచడం కోసం చేస్తున్నారు. జ్యోతికి ఏం రోగం, ఈనాడికి ఏం రోగం, ఫీలింగ్ అన్నా కనిపించాలి కదా. ఇట్లాగ నేను కొంచెం అందులో 10% అన్నా జర్నలిజం చేయాలి కదా, సరిగ్గా తెలుసుకుంటే పెద్ద కష్టం కాదు. వెరీ సింపుల్ లాజిక్. జగన్ ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్ళాలంటే నా దృష్టిలో అయితే రెండు కోణాలు, నా దృష్టిలో అయితే అంచనా అనేది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కథ నడుస్తుంది. సుప్రీంకోర్టులో అయ్యేదాకా అర్జెంటుకి వెళ్ళిపోయి నాకు అర్జెంటుగా ఎన్నికలు పెట్టే అండవు మామూలుగా ఒక రూట్లో అయితే. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే సుప్రీంకోర్టులో కనుక 17A కొట్టేశారనుకోండి, అప్పుడు ఇంకో 4 కేసులు పడేస్తాడు. అప్పుడు 2-3 నెలల దాకా ఆయన జైలు నుంచి బయటికి రాడు కదా, ఆ టైంలో ఎన్నికలు పెడితే ఒక అర్థం ఉంది అంతే కదా. అప్పుడు అలా కాకుండా పెడితే ఏంటి ఆయనకి ప్రయోజనం? ఇక రెగ్యులర్ ఎలక్షన్, రెగ్యులర్ ఎలక్షన్ అతని ఆలోచనల్లా మాత్రం కేసీఆర్ఏ సాక్ష్యం జగన్కి. మనం ఏం చేస్తారంటే ఇప్పుడు రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు వీళ్ళ ఆలోచనలన్నీ కూడా బాబు స్థాయి దగ్గర ఆగిపోయినాయి. బాబు మంచి వ్యూహకర్త ఆ రోజుల్లో, అప్డేటెడ్ వెర్షన్ కాదు ఇది. ఇప్పుడు మనం జర్నలిస్ట్ స్థాయి, జర్నలిస్ట్ స్థాయి 2.0 డిబేట్ చేస్తున్నాం. ఎందుకు అప్డేటెడ్ వెర్షన్ ఇది, అందులో వీడియోస్ ఇప్పటికే అది ఒక వీడియో వీడియోగా నడుస్తుంటుంది, 2.0 అప్డేటెడ్ వెర్షన్. అట్లాగే ఇక్కడ జగన్ అయినటువంటి 2.0 అప్డేటెడ్ వెర్షన్ ఇది. అప్డేటెడ్ వెర్షన్ ఆలోచన ఎట్లుంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటాడు. మనం ప్రక్కనే ఉన్నటువంటి తెలంగాణ చూసాం, కేసీఆర్కి అప్పట్లో బీజేపీతో మంచి డీలింగే ఉంది, అందుకని ముందస్తు ఎన్నికలు అడగగానే ఇచ్చేశారు పర్మిషన్. అప్పుడు ఎన్నికల సంఘం ఇవన్నీ ఉత్తుతి మాటే, అందులో వాళ్ళు చెప్పినట్టే నడుస్తుంది, అందులో ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చక్కగా అతను సాధ్యమైంది, 2/3 మెజార్టీతో గెలిచాడు. అక్కడితో బీజేపీ వాళ్ళకి అతనికి ఉన్నటువంటి బంధం ఏమన్నా చెడిపోయేదే, పెరిగిపోయిందా? ఏం లేదు. మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, అప్పుడు కేసీఆర్ని తిట్టారు వీళ్ళు, అన్నీ నడిచినాయి. ఎప్పుడైతే మెయిన్ ఎలక్షన్స్లో 4 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయో, ఓహో మనకి ఇక్కడ బేస్ ఉంది, మనం కొట్టగలం అనగానే బండి సంజయ్ వచ్చేసాడు సీన్లోకి. ఏమైపోయింది దాని ఇంపాక్ట్? హైదరాబాద్ ఎలక్షన్స్ కొట్టడం, దుబ్బాకలు, హుజూరాబాద్ తందందన్న కలిసి వచ్చినాయి. ఇప్పుడల్లా ఓన్లీ ఏంటంటే స్లో డౌన్ చేసిన రీజన్ కూడా కాంగ్రెస్ నాశనం అయిపోతున్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు పైకి లేపాలి? ఇక్కడ వీళ్ళిద్దరమైన అండర్స్టాండింగ్ ఉన్నాయని నేను అనుకోను. ఇది రాచరికపు పోకడలకి లేటెస్ట్ అప్డేటెడే ఇవాళ పాలిటిక్స్. ఎందుకంటే అందరూ రాచరిక పోకడలే పడుతున్నారు. ఎవరు ప్రజాస్వామ్యం అనే మాట, ప్రజాస్వామ్య రాచరిక నడుస్తుంది దేశంలో, ప్రాంతీయ పార్టీలైనా అంతే, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా. నేను అమెరికా అనేవాడు చక్రవర్తి కింద ఫీల్ అవుతాడు, ప్రపంచంలో ఉన్న దేశాలని సామంతరాజులుగా ఫీల్ అవుతుంటాడు. అట్లాగే మన దగ్గర రాజకీయ పార్టీలైనా సరే అదే లెక్కను, ఒకటి బలిసిన రాచరికం, ఇంకోటి బక్కరాచరికం, ఇట్లాగే ఉంటుంది. ఈ దశలో వచ్చేటప్పటికి టీఆర్ఎస్ కీలకి ఏమీ రాజకీయ అవగాహన ఏమి ఉండదు, కానీ బీజేపీ ఆలోచన ఎట్లుంటుంది, కాంగ్రెస్ అనేదాన్ని ఈ ట్రిప్పు లేచిపోతే అయిపోయినట్టుగా తర్వాత, అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ నువ్వు అనే అన్నాడు. ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీ, వాళ్ళ ఫార్ములా అది ఉంది. అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ అంతే ఉంటుంది.
ఇక్కడ ముందస్తు ఎన్నికలకి జగన్ వెళ్ళాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొట్టేస్తాడు ఇప్పుడు. ఇది అది కూడా జగన్ అదే బాబు జైల్లో ఉన్నప్పుడే కొడితే కనుక ఏమవుతుంది అప్పుడు ఇంపాక్ట్. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో వాస్తవంగా ఆంధ్రాలో వీళ్ళు ఎంత డౌన్ ప్లే చేయాలని చూసినా భారతీయ జనతా పార్టీని, ఈవెన్ నాకు కనిపిస్తున్న లక్షణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా జగన్కి కొంచెం బుద్ధి చెప్పకపోతే కష్టమనే ఫీలింగ్ ఉంది. అంటే కార్యకర్తలు వదిలేస్తున్నారు నాయకులని. అలాగని చంద్రబాబుకో పవన్కో మద్దతు ఇద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మేము అధికారంలోకి రాగానే మేము ఎంత చూస్తామంటున్నారు. చూస్తూ చూస్తూ నెత్తిని తెచ్చుకుని పాములను పెట్టుకోవడం ఎందుకు? అందుకని వాళ్ళు ఇప్పుడు జగన్కే మద్దతు ఇస్తారు. ఇది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేస్తారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి? వాళ్ళలో చాలామందికి బీజేపీ బెటర్ అనిపిస్తుంది, వైసీపీ వాళ్ళలో కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్లకు కూడా వైసీపీ బెటర్ ఇదే బీజేపీ బెటర్ అనిపిస్తుంది. బీజేపీకి మద్దతు ఇచ్చారనుకోండి, అప్పుడు నాలుగు పార్లమెంట్ సీట్లు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ట్రిప్కి జగన్కి ఎత్తు పెడుతుందిగా. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు, ఇంకో నాలుగు కేసులు పెట్టి తర్వాత జైల్లో పెట్టి అప్పుడు వెళ్ళి కంటే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకి వెళ్ళకూడదని రూల్ అయితే ఏం లేదు కదా. ఇప్పుడు వెళ్ళాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. చదువు పాయింట్. ఇంకోటి ఏంటి అంటే, మీరు అన్నట్టు 2018లో వాళ్ళకి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్ నెగ్గేసింది వచ్చేసింది, వాళ్ళకి అప్పుడు అంత లేదు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రావాలను గట్టి పోటీ ఇస్తున్నారు కాంగ్రెస్ కోసం. ఇంకో ఇక్కడ కూడా ఇప్పుడు అంత అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి, 2029లోనే మనం చూసుకుందాంలే అనే ధోరణిలోనే ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఎవరు ఒకవేళ ముందస్తుకు వెళ్ళాలంటే ఎందుకు ఓకే చెప్పరు? ముందస్తుకు వెళ్ళడం వల్ల బీజేపీకి వచ్చే నష్టమే ఉంది. నేను చెప్తుంది ఇక్కడ బీజేపీ నుంచిలో ఇదేం లేదు వాళ్ళకి ప్రాబ్లం, జగన్మోహన్ రెడ్డి ఆలోచన సరళి చెప్తున్నాడు. జగన్ ఆలోచన సరళి ముందస్తు ఎన్నికలకు వద్దని, వెళ్ళాలనుకుంటే చంద్రబాబు నాయుడుది కనుక రిమాండ్ని ఆపట్లేదు, రిమాండ్ ఉండనీయమని సుప్రీంకోర్టు కూడా అంటే అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళచ్చు. అప్పుడు అతను అడుగుతాడు, వాళ్ళు ఒప్పుకుంటారు, ఇది ఒక చాయిస్. అంటే వాళ్ళకి కూడా బెటర్ కదా, అదే అనేది అప్పుడు అప్పుడు పార్లమెంట్ స్థానాల్లో తమకు బలం వస్తుంది అనేటువంటి నమ్మకం. వాళ్ళు ఏం అడ్డుపడరు ఈతను వెళ్ళడానికి. నేను చెప్తాను ఈతను వెళ్ళడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే బాబు బయటికి రాడు అనుకున్నప్పుడు వెళ్ళటం బెటర్, లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, మెయిన్ ఎలక్షన్స్తోనే కలిసి వెళ్తాడు. అప్పుడు వీళ్ళే బీజేపీకి నన్ను వైసీపీకి డీలింగ్ ఉంది అంటున్నారు కదా, ఆ ఇంపాక్ట్ వాళ్ళకి ప్రయోజనం అవుతుంది. లేదు వచ్చేస్తాడు అప్పటికి, వచ్చేసిన తర్వాత ఇప్పుడు జగన్ బయటకు వచ్చాకనే జరిగినాయి ఎన్నికలు, చాలా రోజులు పట్టింది, బట్ ఆ ఇంపాక్ట్ ఏం పడింది? ఒకటే ఏంటంటే ఆ రోజున కనుక, అంటే దీంట్లో నాకున్న సమాచారం ఏంటంటే ఫస్ట్ సింపతి స్టార్ట్ అయింది బాబుకి అరెస్ట్ చేసిన రోజు, అన్యాయం అన్నటువంటి పాయింట్ మీడియాది కానీ హైప్ అంతా కూడా. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే ఏసీబీ కోర్టు రిమాండ్ ఓకే చేసిందో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అక్కడ ఆ సింపతి ఇంపాక్ట్ డౌన్ అయింది సగం. హైకోర్టు దాకా వెళ్ళేదాకా టెంపోలో ఒక 50% మేనేజ్ చేయగలిగింది వాళ్ళ మీడియా సోషల్ మీడియా. కానీ ఎప్పుడైతే హైకోర్టు కూడా కొట్టేసిందో, ఇందులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయందో, అక్కడతో సింపతిలో ఇంకో 25% పోయింది. ఇప్పుడు మిగిలింది 25%. ఈ 25% కూడా అవినీతి చెయ్యట్లేదు అంటలేదు, ఎవరు చెయ్యరులే అంటూ ఫీల్ అవుతున్నారు. జైల్లో ముసలాయన కదా ఎందుకు ఉంచడం అనేటువంటి ఫీల్ అవుతున్నారు. అది ఏమి కన్వర్ట్ కావట్లే, ఎందుకు వదిలేస్తే పోలేదు కదా అనేటువంటి మెంటాలిటీ, అది ఎక్కువ కాలం సస్టైనబుల్ ఉండదు. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎందుకు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు కనుక ఇతను ముందస్తుకు పోయాడు అనుకోండి, అంటే రిమాండ్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వెళ్తే ఫైట్ చేసినట్టు, రిమాండ్లో ఉండగా వెళ్ళాడు అనుకోండి సింపతి రాకుండా పోతుంది అక్కడ. రిమాండ్ నుంచి బయటకు వస్తే సింపతి వస్తుంది బాబుకి. కాబట్టి అక్కడ ఉన్న సర్కిమ్స్టెన్సెస్ని బట్టినే ఇతను నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. టీడీపీ మీడియా కూడా ఒక రకంగా, అంటే చంద్రబాబు గారు అనుకోని మీడియా కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి చేయలేదా, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేయలేదా, ఈయన చేస్తే తప్పేంటనే కోణంలోనే వాళ్ళ కథనాలు ఉన్నాయి తప్ప ఈయన అవినీతి గురించి ఎక్కడా చర్చించట్లేదు. ఈవెన్ కోర్టులో కూడా దానికి సంబంధించి ఈయన అరెస్ట్ సరిగ్గా చేయలేదు అని. ఇదే అంటే ప్రజల్ని ఆ రకంగా మౌల్డ్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు అయితే మొదలైపోయినాయి. ప్రజలు అలా మౌల్డ్ అవుతారా? ఏముందిలే, వాళ్ళందరూ చేయగలేంది, ఈయన చేస్తే ఏంటి? కాకపోతే ఇక్కడ పెద్ద ఆయన కావాలని లోపల పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అనే యాంగిల్కి వచ్చేస్తారా? అప్పుడు ఆ లెక్కనైతే జగన్ వేసిన ట్రాప్లో వీళ్ళు పడిపోయారు కదా. ఇప్పుడు జగన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది 14లో? ఎందుకని ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడు అవినీతి పరుడు అని? ఎవడు అవినీతి పరుడు కాదు అన్నప్పుడు ఇంకెందుకు బాబు ఎందుకు జగన్ అయినా బెటరేగా?
అప్పుడు ఆ ఫార్ములా కొట్టుకుపోయినట్టే కదా. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఎవడికి ప్లస్? అధికారం ప్లస్. ఆయన ఎక్కువ తిన్నాడు, ఇంత తక్కువ తిన్నాడు, ఎట్లా ఉంటుంది ఆ లెక్కన? అయితే జనం బాబు ఎక్కువ తిన్నాడు అంటారు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఆయన మీద ఆరోపణలు వచ్చినా కూడా ఆధారాలు ఏవిలే అన్నటువంటి ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు సరైన మగాడు వచ్చాడ్రా కొట్టాడ్రా బాబుకేమో, బాబుకి బాబు తినలేదు బాబు సంపాదించలేదని నాకు తెలిసి తెలుగుదేశం వాడు కూడా ఎవడు అనుకోడు. కాకపోతే బయటపడ్డ మనవడు చట్టబద్ధమైన అవిని ఇచ్చేస్తాడు అనే నమ్మకమే ఉంటుంది. బాబు తినకుండా డబ్బులు కోట్ల కోట్లు పొంచుతాడు జనాలకి అని ఎవడండి అనుకునేది. ఒక రోజు ముందే ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవంగా రేపు ప్రోగ్రామ్, ఇవాళ సాయంత్రం కదా వెళ్ళేది, ఏముంది ఇంకా అందులో? సాయంత్రం అంటే రాత్రిపూట వెళ్తే పొద్దునకి ఆటోమేటిక్ గా అక్కడ చూసుకోవడం. ఏమన్నా ఈ లోపుగా గనక అమిత్ షాతో విడిగా మీటింగ్ ఆల్రెడీ అపాయింట్మెంట్లు అడుగున్నారు, వాళ్లే దగ్గరికి రానిలేదు. ఎందుకంటే ఈ టైంలో ఎందుకు నెత్తిని మనం అంటించుకోవడం అనేటువంటిది. ఇప్పుడైతే మేబీ అపాయింట్మెంట్ ఏదో కుదిరినాయి అని కూడా అంటున్నారు. కలుస్తారు అంటే రాజకీయాల గురించి చర్చించడం అనేది ఇక్కడ ప్రాధాన్యత కాదు రేపు వెళ్ళడం వెనక? ఎందుకు ఉండదు, కాకపోతే అక్కడ మన రాధాకృష్ణ గారు బగ్గేదన్నా ఉంటే ఆయన చెప్పేది వినాల్సిందే. అంతకు మించి ఏముండదు. ప్రాక్టికల్ గా ఒకటి రాజకీయం ఏంటి అనేది బయటికి చెప్పరు. అయితే ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, బాబు గురించి చర్చించరు అనుకుంటా అమాయకత్వం. చర్చిస్తారు అదే సందర్భంలో, కేంద్రం నుండి సపోర్ట్ చేసి నువ్వు కొట్టేయి అని చెప్తారని నేను అనుకోను. సమాచారం ఇస్తాడు ఇతను, మిగతాది కోర్టులోనే. ఇప్పుడు నిజంగా కేంద్రం దూరిపోయి కొట్ట, ఇప్పుడు చాలా మంది ఇల్లు అంటుంటే కేంద్రమే చేయించింది. కేంద్రం చేస్తే బాబు ఇంకొక ఏడాది దాకా బయటకురాడు, నేను పక్కాగా చెప్తా. దాంట్లో ఇతను ఏముంది, డబ్బులు కూడా 5 పైసలు దొరకలేదు అతను దాంట్లో. పిసి సిసోడియా 1 రూపాయి దొరకలా, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నది మాత్రమే ఫీడ్బ్యాక్ అక్కడ, అంతే. 1 రూపాయి దొరకలే అక్కడ, కానీ వేసేయగలిగారుగా. ఏది ఆధారాలే, లింకప్, అట్లాంటి 100 ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు కూడా దొరికినాయి, ప్లస్ పక్క ఆధారాలు దొరికినాయి. అప్పుడు ఏడాది ఏంటి, ఎన్నేళ్ళు ఉండొచ్చు జైల్లోకి? ఒకటికి కాదు 100 కేసులు పెట్టచ్చు. ఎందుకని, ఇక్కడ ఒక్కసారి కేంద్ర దర్యాప్తు సంస్థ కనుక వచ్చి సెక్రటేరియట్లో కూర్చుంటే ఈడీ సిబిఐ కనీసం 25-30 కేసులు పెట్టచ్చు. ఎందుకయ్యా అంటే, మాకు చేతివరకు నేను షాప్లో పనిచేసేటప్పుడు, షాప్ ఆయన మందుల కొట్లో చేసేటప్పుడు మనకి ఈ మందుల కొట్లో పనిచేసాం 10th క్లాస్ టైంలో, సెలవుల్లో 3 నెలల పాటు చేశాను నేను. ఆ టైంలో ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు మనకి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఈ రిటైలర్లు ఎక్కడో నుంచినో వస్తారు చుట్టుపక్కల జిల్లాలో, వచ్చి కొనుక్కునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అన్నీ ఇచ్చి మొత్తం మేము మళ్ళీ తిరగలేం, మీరే కొనేసేయండి, ఇప్పించేయండి అంటారు. కొంతమంది కొంతమంది వాళ్లే తెచ్చుకుంటారు, మన దగ్గర ఒక చొక్కటి పక్కన పెట్టుకుని మన షాప్లో ఉన్నవి తీసి పెడితే వాళ్ళు మిగతా చోట్ల తెచ్చుకుని తెస్తారు. బయటికి దీనికి 40% తేడా ఉంటుంది రిటైల్కి, హోల్సేల్. ఇంకా తక్కువకి వచ్చేటువంటి చోట్ల డీలర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మాది హోల్సేల్ షాప్లు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, మా బాసు ఆ పక్కన ఉన్న ఆ షాప్కి వెళ్ళి ఈ బట్టర్ ఓ స్లిప్ రాసిస్తారు, ఏ ఏ షాపులు ఏమేమి ఉన్నాయో స్లిప్ రాసిస్తారు. మేము వెళ్ళి ఆ స్లిప్ అక్కడ ఇస్తే వాళ్ళు సరికిస్తారు, ఇక్కడ తెస్తాం డబ్బులు, తర్వాత ఇల్లు ఇల్లు చూసుకుంటారు. ఇప్పుడు ఆ రోజున జరిగినవన్నీ అయ్యే, కాగితం స్లిప్ రాసి ఇచ్చేయడం, డబ్బులు, తర్వాత జీవో వస్తుంది. లేకపోతే ఏ బుద్ధి బుర్ర ఉన్నోడైనా టెండర్ పిలవకుండా 370 కోట్లు రిలీజ్ చేస్తాడా? జీవోలో ఒకటి పెట్టుకుని, ఎంఓయూలో ఇంకోటి పెట్టుకుని, కనీసం జీవోలో ఉన్నది మారుస్తున్నప్పుడు ఇంకో జీవో ఇస్తే ఏం రోగం? అసలు సేవింగ్స్ అనేటువంటి వాడి నుంచి లెటర్ పెట్టుకుని మేము డైరెక్ట్గా మేము ఇన్వాల్వ్ కాము, మా తరపున డిజైన్ టెక్ అనేటువంటి సంస్థని అసైన్ చేశాము కాబట్టి వాళ్ళతో మీ ట్రాన్సాక్షన్ నడుస్తూ మీరు ఎంఓయూ వాళ్ళతో కుదుర్చుకోండి అని రాసియ్యాలి కదా. అప్పుడు ఇదిగో సిమెన్స్ వాడి లెటర్ పంపించిన కారణంగా వీళ్ళతో చేస్తున్నామని ఇంకొక జీవో ఇవ్వాలి కదా, అప్పుడు ఎంఓయూ చేయాలి కదా. మధ్యలో సిమెన్స్ ఎవడు? సిమెన్స్కి మధ్యలో సిమెన్స్ ఏంటి? సిమెన్స్ తర్వాత డిజైన్ టెక్ ఎవడు? మధ్యలో స్కిల్లర్ ఎవడు? వాడి దాంట్లో డబ్బులు ఎట్ట వెళ్తాయి? ఇవన్నీ అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తే ఏమైపోతాయి బేసిక్గా? అంటే ఒకవేళ నిజంగా ఓకే, వైసీపీ అయితే ముందస్తు ఎన్నికలకి మేము వెళ్ళమని చెప్తున్నారు మొదటి నుంచి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ తమ హయాంలో చేసిన కుంభకోణాలు, అవినీతి, దానికి సంబంధించి లిస్ట్ ఏమన్నా ఇప్పుడు కేంద్ర పెద్దల ముందుంచి చెప్పే ప్రయత్నం ఏమన్నా చేస్తారా జగన్ గారు? నాకు తెలిసి కేంద్రం దగ్గర పక్కగా మొత్తం ఉంది, వాళ్ళ దగ్గర లేనిది ఏమీ లేదు. అంటే లేదంటే ఈ పాటికే ముందే చెప్పేసి ఉంటారా? అప్పుడు వెళ్ళినప్పుడే చెప్పే, తర్వాత లండన్ వెళ్ళారా? అదే చెప్తుంది, వాళ్ళ దగ్గర ఉంది, ఈయన చెప్పాడు,
వాళ్ళు వాళ్ళ భుజం మీద నుంచి కాల్చుకోవట్లేదు, రాజకీయ ఉద్దేశాల రీత్యానే ఇందులోకి ఎంటర్ కావట్లేదు. నిజంగా అయితే గనక ఎప్పుడో జరుగుండేది, లేకపోతే వాళ్ళు ఏడిపించాలి అనుకుంటే ఇతను సిఐడి రాసింది లెటర్లు సిబిఐకి, ఈడికి ఎన్నో రాసింది విత్ ఆధారాలతో. సిఐడి సిబిఐ దర్యాప్తు అడిగింది కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసుండొచ్చుగా, ఇప్పటికి ఎన్నుండే. వాళ్ళు ఎందుకు ఆలోచించారంటే ఇక్కడ బిగిన్ చేస్తే రేపు పొద్దున్న దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం వాడిని నిరికించడానికి కోసం ఇట్లా పెడుతుంది పొలిటికల్ వెండట్ట. రేపు పొద్దున వీళ్ళు గద్దెని ఉండొచ్చు దిగచ్చు, అప్పుడు రేపు నెక్స్ట్ వచ్చేవాడు అదే డ్రామా ఆడతాడు కదా. కాబట్టి నువ్వు వీళ్ళు ఏమంటున్నారు, నీ ప్రొసీజర్ నువ్వు చేయి, నీ దేశంలో నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకో, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతావు, కోర్టు దేకెళ్తావా, ఏది ఇతర రాష్ట్రాలు ఇతర ఇష్యూస్ ఉంది కోర్టు ద్వారా ప్రో, మేము మమ్మల్ని లాగద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఈడీసీబీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందులో అంటది ఓ మొక్క, అవునయా దాంట్లో ఉంది ఈడీ వాళ్ళకు నోటీస్ ఇవ్వండి, రేపు సుప్రీంకోర్టులో అడగచ్చును, ఈడీ వాళ్ళకు నోటీస్ ఇవ్వండి, ఈడీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు లేదు కనుక్కోండి, వాళ్ళకు నోటీస్ ఇవ్వండి. అంటే ఈ తరహా వినపగానో ఉంచబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్ర సంస్థలు చేయాల్సినవి చేస్తున్నాయి, ఈడీ కానీ సిబిఐ కానీ రేపొద్దున రంగంలో దిగితే ఇంకా ఇరుక్కుంటారని చెప్పి దానికి సంబంధించిన అడుగుతారు. ఆయన విజ్ఞాపన చేస్తే కనుక ఒప్పుకోరు కదా, అది ముందే చేసేవాళ్ళు కదా, ఇంత ముందే వచ్చేసింది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయిపోయింది, ఈడీ రైడ్ అయిపోయింది, రెండిట్లో కేసులు నమోదు చేసి ఉన్నాయి. కాబట్టి ఇంకా వాళ్ళు చేసేది ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆ వాదన వినిపిస్తే కోర్టు వాళ్ళకి నోటీస్ ఇస్తే ఆన్సర్ చేయాలి. అది అమిత్ షా ఎందుకు డైరెక్ట్ గా వాళ్ళే చేస్తారు? అది తెలుగుదేశం వాళ్ళ మీద ఆధారపడింది, వీళ్ళ లాయర్ల మీద ఆధారపడింది. చాలా టాక్టికల్ గా వెళ్తున్నారు లోద్రా గానీ, 17 ఇయర్ అంటున్నారు గానీ ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి అంటలా, ప్రాథమిక ఆధారాలు లేవు అనలేరు వాడు, అందుకనే ఆ మొక్క అనకుండా ఒకటి 17 ఇయర్ అంటున్నాడు. ఒకవేళ మొక్క రాష్ట్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం లేదు అన్నారనుకోండి, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, రాష్ట్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం లేదు, ఈడీకి సిబిఐకి అప్పచెప్పమంటారా అని అడిగారు అనుకోండి, బెత్తరపోతారు వీళ్ళు. మేము ఆల్రెడీ అడిగామండి, వాళ్ళు ఏం కేంద్రం వాళ్ళు చెప్పటం, మీరు ఆదేశాలు ఇవ్వండి అని వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇరుక్కుపోతారు. ఎన్నికల గురించో మరోసారి అధికారంలోకి రావడం గురించో జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ అవుతున్నారు, అలర్ట్ కారణమే ఈ ఢిల్లీ టూర్ అని అనుకోవచ్చు. రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఆయనకి పక్కా శత్రువు, బాబు గారి కంటే ఎక్కువ శత్రువు రాధాకృష్ణ గారు, ఆయనే చెప్పాడు కదా అతన్ని అంచనా వేసే ఇంత తెలివితేటలు లేవు, ఆయనకి లేని తెలివితేటలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి. బేసిక్ గా అతని రూట్ వేరు, అతను ఏం ఆలోచిస్తాడో ఎవడికి చెప్పడు, నా తెలిసి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పడు, ఇతని దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు అంతవరకే, చేయాల్సింది చేసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఆఫీసులో కాదు కదా, నాకు తెలిసి భారతి గారికి కూడా చెప్పడం. అతని మెంటాలిటీ ఏంటంటే అదొక వన్ మ్యాన్ ఆర్మీ, మిగతా సైన్యం అంతా కూడా తన ఆజ్ఞలు అమలు చేసే బ్యాచ్ని పక్కా స్కెచ్లు వేసేదంతా అతనే, అతను వేసిన వాటిట్లో అతను సక్సెస్ అయ్యాడు, సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే రూట్లో పోతాడు. ఏ క్షణంలో సర్ప్రైజ్ చేయాలనేది అతనికి తెలుసు. అయితే లాయల్టీ చూపెడుతుందల్లా ఒక కేంద్రంతోనే, అది కూడా ఏంటంటే ఎవడూ వండలేకుండా రేపొద్దున ఫ్యూచర్లో దెబ్బ తగిలితే ఎట్లాగా, కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాడు అంతే. అంటే కేంద్రం అండ చూసుకుని కూడా ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చాము. కేంద్రం అండ అయితే కనుక కేసీఆర్ కూడా ఉండేది, ఏం ఆపాడు ఆయన? కాంగ్రెస్ వాళ్ళ కుంభకోణాలు పట్టుకుని ఉండొచ్చుగా, లేకపోతే చంద్రబాబు నర్స్ చేసేచ్చుగాప్పుడు ఎందుకు చేయలే? కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అండ వేరు, బీజేపీ వైసీపీకి ఇచ్చే అండ వేరు. బీజేపీ వైసీపీకి ఎట్లా అంటే అండ ఇవ్వట్ల, వైసీపీ బీజేపీకి ఎట్లాంటి భరోసా ఇవ్వట్ల. ఇక్కడ జరుగుతున్నదల్లా ఏంటంటే చంద్రబాబుని దెబ్బ కొట్టే స్కెచ్ జగంది, నా శత్రువులు ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళలో ఎవడు గెలిస్తే మాత్రం నాకేంటి? స్నేహపూర్వక వాతావరణం అయితే ఉంది, ఎవరికైనా ఉందండి, మమతా బెనర్జీ స్టాలిన్ తో సహా ఉన్నది, కేసీఆర్ తో కూడా ఉంది. కేసీఆర్ తో లేకుండానే కవితని ఇప్పటి వరకు ముట్టుకోకుండా ఉంటారా? కానీ వాళ్ళంతా వాళ్ళు చేసిన రాజకీయాలు, వాళ్ళు ఓపెన్ గా చేసిన విమర్శలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఏ నాయకుడు చేయలేదు కదా. తెలుగుదేశం చేసింది ఇంతకుముందు, ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏంటి, ఎందుకు అందరూ భయపడుతున్నారు? ఈవెన్ నువ్వు వెళ్ళి గొడవ పడి అంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు గొడవ పడట్లా? అట్లుంటాయి. రైట్, చూద్దాం మొత్తానికి ఏదో జరగబోతుందా, ఒక అలర్ట్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత చూడాలి ఏమన్నా రాష్ట్రంలో పరిస్థితులు మార్పులు వస్తాయి, లేదంటే యథావిధిగా ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినట్టే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా వెళ్ళొచ్చేస్తారు, చూద్దాం.